మొబైల్ కంపెనీలన్నీ ఈ మధ్యన రీఛార్జ్ వాల్యూస్ అన్ని పెంచేశాయి. ఒకసారి పెంచడానికి గల కారణాలు కనుక చూస్తే కంపెనీలు ఏం చెప్తున్నాయంటే కనుక, మేము ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నాము, ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలన్నీ అలాగే ఉన్నాయి. అంటే కనుక అన్ని నెట్వర్క్లు కలిపి సుమారు 90,000 కోట్ల పై చేరుకు డబ్బులు ప్రభుత్వానికి కట్టాలి. అయితే ఇందులో నిజమెంత అనేది కనుక ఒకసారి చూస్తే కనుక, వీళ్ళు బకాయిలు పడింది ఇప్పటి నుంచి కాదు. అంటే జియో వచ్చింది ఓ 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం బకాయిలు పేరుకున్నాయి, మేము కట్టలేకపోయా ఉంటుంది వేరే విషయం, కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా కట్టకుండా, అంటే ఇప్పుడు మనం మామూలుగా మన ఇంటికి విద్యుత్ కరెంటు బిల్ వచ్చిందంటే కనుక మనము కట్టకపోతే నెక్స్ట్ మంత్ పెనాల్టీ పడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కనుక, ఇవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కట్టనందువలన, అంటే యాక్చువల్గా ఇవి కట్టాల్సింది వచ్చేసి 25,000 కోట్ల లోపే ఉంది ఇది కట్టాల్సినటువంటిది. అంటే 25% టోటల్ అమౌంట్, 25% అసలు మిగిలినంతా కూడా పెనాల్టీల రూపంలో గవర్నమెంట్ కట్టాల్సిన పెండింగ్ అనమాట ఈ అమౌంట్ అంతా. ఇక్కడ తప్పెవరిది అంటే కనుక, దోచుకు తిన్నప్పుడు కంపెనీలు కట్టకుండా ఎగ్గొట్టాయి, ఎగ్గొట్టిన దాటి నుంచి వసూలు చేయాల్సిన ప్రభుత్వం ఏమో వసూలు చేయలేదు. ఇప్పుడు మనకు యాక్చువల్గా కరెంటు బిల్ మనం కట్టలేదంటే కనుక నెక్స్ట్ మంత్ ఆ బిల్లు కలిపి యాడ్ చేసేస్తారు. ఒక లిమిటేషన్ దాటిందంటే కనుక మన ఇంటికి కనెక్షన్ కూడా కట్ చేసేస్తారు. అలాగే మొబైల్స్ కూడా టైం అయిపోగానే మనం రీఛార్జ్ చేసుకోకపోతే కనుక వాళ్ళ సర్వీసులు నిలిపివేస్తారు. కానీ గవర్నమెంట్ మాత్రం తమ కట్టాల్సిన పనులు కట్టకపోతే కనుక ఈ నెట్వర్క్ కంపెనీలకు స్పెక్ట్రమ్లు ఎలా కేటాయించారు, వీళ్ళను లైసెన్సింగ్ ఎలా కంటిన్యూ చేశారనేది అర్థం కాని విషయం. అంటే ఇది ఒక పెద్ద మోసం అన్నమాట, ప్రజల్ని మభ్యపెట్టేది. అందుకోసం ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీలు రెండూ కలిపి వీళ్ళు చేసిన ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కనుక, బీఎస్ఎన్ఎల్ని నిర్వీర్యం చేయడం, బకాయిలన్నీ కట్టకుండా ఉండేసి పేరు పెట్టేసి అవన్నీ కూడా ఇప్పుడు మేము కట్టలేము ఛార్జీలు పెంచుతున్నామని చెప్పి జనాల దగ్గర రుద్దడము. రెండోది వచ్చేసి బీఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయడం. బీఎస్ఎన్ఎల్ కనుక ఎలాగో చూస్తూ ఉన్నాం మనం, ఈ మధ్యనే వాళ్ళు విఆర్ఎస్లు అనౌన్స్ చేశారు వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ స్కీమ్ని, దాంట్లో చాలా వరకు ఎంప్లాయీస్ మీద వెళ్ళిపోతూ ఉన్నారు. సరే అది వేరే విషయం. కాకపోతే కనుక చాలామంది ఈ మధ్యన అనుకుంటున్నారంటే కనుక బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇంకా వాడుతున్నారా అనే సందేహం కూడా కొంతమంది వెలుగుచ్చారు నాకు. ఇప్పుడున్న నెట్వర్క్లో కంపల్సరిగా చెప్పాలంటే కనుక ది బెస్ట్ బీఎస్ఎన్ఎల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మనం కనుక బీఎస్ఎన్ఎల్ కనుక వాడుతున్నట్టయితే కనుక మనం డబ్బులు ఎక్కువ కట్టినా తక్కువ కట్టినా ఇండైరెక్ట్గా మన దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది లాభాల్లో ఉన్న ప్రజలకే మేలు. ఒకవేళ దానికోసం మనం ఎక్కువ డబ్బులు పే చేసినా కూడా తక్కువలో మనకు బెనిఫిట్స్ కలిగినా కూడా మనకు మంచిది వినియోగదారులుగా. రెండు రకాలుగా కూడా బీఎస్ఎన్ఎల్ వచ్చేసి బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను కూడా నా దగ్గర ఉన్న సిమ్ముల్లో ఆల్మోస్ట్ మేము ఇంట్లో ఉన్న అందరం కలిపి కూడా 1 or 2 జియో సిమ్లు వాడుతున్నాం, మిగతా అన్నీ కూడా కంప్లీట్గా బీఎస్ఎన్ఎల్వే అనమాట. చాలామంది ఆశ్చర్యంగా అడుగుతున్నారు బీఎస్ఎన్ఎల్ వాడుతున్నారని చెప్పేసి. ఇక్కడ తెలియట్లేదు కానీ ఓవరాల్ సర్వే రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇండియా వైజ్ నంబర్ పోర్టబిలిటీలు అన్నీ ఎక్కువగా కూడా బీఎస్ఎన్ఎల్గా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ కంపెనీలు కట్టకుండా ఇలా దోచేసుకునే దానికి వచ్చేసినప్పటికీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక, పెంచడం కూడా ఎలా పెంచారంటే మామూలుగా పెంచలేదు ఛార్జెస్ అన్నీ కూడా విపరీతంగా, అంటే ఒకేసారి 50% పెంచేశారు, 50% వరకు పెంచారు. అయితే నిపుణులు చెబుతున్నటువంటి వాస్తవం ఏంటంటే కనుక, వీళ్ళు 10 నుంచి 20% కనుక పెంచగలిగితే కనుక రానున్న 2-3 ఏళ్లలోనే మళ్ళీ వాళ్ళు నష్టాల నుంచి లాభాల పాట పట్టేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఖచ్చితంగా పడతారనే విధంగానే చెప్తున్నారు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ని ప్రజెంట్ రీఛార్జ్ చేసేవాళ్ళని చూసుకొని. కానీ వీళ్ళు చేసింది ఏంటి, ఒకేసారి 50% పెంచేశారు. అంటే వీళ్ళు మళ్ళీ విపరీతంగా అనమాట దోచేసుకునేదానికి మళ్ళీ మళ్ళీ తయారయ్యారని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి అలాగే వాటితో పాటు జియో కూడా పెంచిందనమాట. అంటే ఈ బీఎస్ఎన్ఎల్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా, బీఎస్ఎన్ఎల్ కూడా పెంచుతుందా అని చెప్పేసి. ఇప్పటికైతే ఎలాంటి వార్తలు లేవు బీఎస్ఎన్ఎల్ పెంచదు, ఒకవేళ పెంచినా కూడా మనం దాంట్లో కంటిన్యూ అవ్వడానికి ఎలాంటి తప్పు లేదు. నేను చాలామందికి సజెస్ట్ చేశాను ఈ కొద్ది రోజుల్లో కూడా, మీరందరూ కూడా మీ నెట్వర్క్ని బీఎస్ఎన్ఎల్కి మార్చుకోండి. 2 సిమ్లు ఉంటాయి ప్రతి మొబైల్లో, రెగ్యులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. రెండింటిలో ఒకటి జియో వేసుకోండి, ఒకటి బీఎస్ఎన్ఎల్ వేసుకోండి. ఎందుకంటే కనుక రెండు మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ రెండు ఒకే నెట్వర్క్ ఉంటే కనుక ఇబ్బంది. కొంతమంది అయితే కనుక రెండు జియో వాళ్ళు వాడేవాళ్ళు ఉన్నారు. నేనైతే కనుక 2 బీఎస్ఎన్ఎల్ వాడుతున్నట్టు కూడా ఉన్నాయన్నమాట. బీఎస్ఎన్ఎల్ వల్ల నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మోస్ట్లీ అన్ని ఏరియాలు, ఒక రూరల్ ఏరియాస్ రిమోట్ ఏరియాస్కి వెళ్ళినా నెట్వర్క్ ఏమో కవర్ అవుతుంది, సిటీస్కి వెళ్ళినా కవర్ అవుతుంది. జియోతో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, కానీ బీఎస్ఎన్ఎల్తో అయితే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదని స్పష్టంగా చెప్పగలను నేను. ఎందుకంటే వాడుతున్నాను కాబట్టి నేను స్పష్టంగా. ఇంకా చూసుకుంటే కనుక ఇప్పుడు పెంచిన ప్లాన్లను టారిఫ్లను ఒకసారి కనుక మనం చూస్తే కనుక మోస్ట్లీ అందరూ కూడా ఏమనుకున్నారంటే కనుక
జియోనే బెస్ట్, ఇంకా మిగిలిన నెట్వర్క్లన్నీ కూడా విపరీతంగా పెంచేసాయి, ఉన్నదాంట్లో జియోనే బెస్ట్. ఈ వ్యవహారం నాకు గమనించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కనుక, ఎలక్షన్లప్పుడు మనం రాజకీయ నాయకులు బేరీజ్ వేస్తాం చూసారా, వీడు ఎక్కువ తిన్నాడు వీడు ఎక్కువ తిన్నాడు, వీళ్ళలో ఎవరు తక్కువ తిన్నాడో ఆడికి మనం ఓటేద్దామని అట్లుంటుంది ఈ వ్యవహారం అంతా కూడా. అంటే కనుక ఎవరు తక్కువ మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారో దాన్ని రీఛార్జ్ చేసుకుందామని చెప్పేసి. జియో ఎవరికి చుట్టం ఏం కాదు కదా, వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన లాభాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే కనుక, వాళ్ళకు పెద్దగా బకాయిలు లేకపోయినా కూడా వాళ్ళకు కూడా ఇంకొంచెం నిలకడగా వచ్చి, అంటే దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక, మిగిలిన నెట్వర్క్లు ఎయిర్టెల్ కానివ్వండి వోడాఫోన్ కానివ్వండి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక, మనం ఇప్పుడు కొద్దిగా నిలదొక్కున్నాము, త్వరలో మళ్ళీ 5G రాబోతోంది, 5G వచ్చిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్ వస్తే కనుక నిలబడే స్థాయికి మనం మళ్ళీ తగ్గించాల్సి వస్తుందేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళకన్నా చాలా తొందరగా మళ్ళీ రికవర్ అయ్యేది జియోనే, ఆ విషయం వీళ్ళకి అర్థం కావడం లేదు. సో ఎట్లా చేసినా కానీ ఈ రేసులో ఏంటంటే కనుక మనల్ని ఫూల్సూన్ చేస్తాను అనమాట. రెండోది వచ్చేసి ప్లాన్స్ కనుక చూస్తే కనుక ఒకసారి, ఈరోజు అంటే కనుక 3-4 డేస్ క్రితమే మనకు మిగిలిన నెట్వర్క్లన్నీ పెంచాయి. ఓ 3-4 రోజులు ఆలస్యంగానే జియో పెంచింది. పెంచినటువంటి టారిఫ్లు ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక, ఇదనే కాదు ఏ నెట్వర్క్ వాడుతున్న వాళ్ళైనా సరే మీ టారిఫ్ని ఎలా ఎన్నుకుంటారంటే కనుక, మీ అమౌంట్ ఎంత అమౌంట్ ఎన్ని డేస్కి, ఇప్పుడు 1.5 GB ప్లాన్ ఉందనుకోండి, 1.5 GBనే 1 మంత్కి ఎంత పడుతుంది, 2 మంత్స్కి ఎంత పడుతుంది, 3 మంత్స్కి ఎంత పడుతుంది, యాన్యువల్ ప్లాన్ ఇవి ఉన్నాయి కదా. ఇందులో కనుక చూసుకుంటే కనుక, అది జియో కావచ్చు ఏ నెట్వర్క్ అయినా కావచ్చు, మీరు ఏం చేస్తారంటే కనుక, ఫస్ట్ ఎన్ని డేస్ వస్తుంది మీకు అంటే ఆ అమౌంట్ని డేస్తో డివైడ్ చేయండి. డేస్తో కనుక డివైడ్ చేస్తే కనుక పర్ డేకి ఎన్ని రూపాయలు పడుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఎగ్జాక్ట్గా ఏమైందంటే కనుక 3 డేస్ ముందే అయిపోయింది అనమాట. ఎందుకంటే మన వీడియోస్ కొద్దిగా అప్లోడ్ చేయడం కోసమే జియో డేటాని యూజ్ చేస్తూ ఉన్నా. బిఎస్ఎన్ఎల్ కూడా బాగా వస్తుంది కానీ నాకు బిఎస్ఎన్ఎల్ ఏంటంటే కనుక అప్పుడప్పుడు కొద్దిగా స్ట్రక్ అవుతున్నట్టు అనిపిస్తుంది వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు, అందువలన జియో వాడుతున్నాను. అయితే ఇక్కడ నేనేం చేశానంటే క్యాల్కులేట్ చేశాను అమౌంట్తో. క్యాల్కులేట్ చేస్తే కనుక పర్ డేకి, అంటే ఓల్డ్ ప్లాన్స్ కాబట్టి నేను వేసుకున్నది నాకు తక్కువే పడింది, 4.70 రూపాయలు ఏమో పడింది నాకు, అంటే యాన్యువల్ ప్లాన్ వేసేసాను. ఓకే సార్. తర్వాత వచ్చేసి ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక, జియో వాళ్ళు కూడా ఊరిస్తున్నారు, అంటే మీకు 2-3 డేస్ ముందు ఊరించారు బాగా, అంటే ఇంకా పెరుగుతున్నాయి కదా ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి, 3 రీఛార్జ్లు చేసుకోండి, 4 రీఛార్జ్లు ఒకేసారి చేసేసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఊరిస్తూ ఉన్నారు. దీంట్లో వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే కనుక, ఎవరైనా తెలియక రీఛార్జ్ చేసుకుంటే కనుక అది మీ అకౌంట్లో అలాగే ఉంటుంది, అయితే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ప్లాన్ ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అది తెలియక ఎవరైనా పొరపాటున యాక్టివ్ అని కొట్టారనుకోండి, ముందున్నటువంటి డ్యూరేషన్ మొత్తం పోతుంది. ఇదంతా కూడా జియో లాభమే. రెండోది ఇప్పుడు చేసుకోండి చేసుకోండి అని చెప్తున్నారు కదా, ఇన్ కేస్ ఈ కాంపిటీషన్లో మిగిలిన నెట్వర్క్ వాళ్ళు అరే మన వాళ్ళంతా నంబర్ పోర్టబిలిటీ ద్వారా బయటకు వెళ్ళిపోతున్నారు తగ్గిద్దాము మరి 50%, నేను చెప్పాను కదా గతంలో, అంటే 20% పెంచితే చాలు వీళ్ళు మళ్ళీ రికవర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 50% పెంచి తప్పు చేసామేమో తగ్గిద్దాము అనుకోండి, మళ్ళీ ఇంకా మళ్ళీ తగ్గించడం మొదలుపెట్టారనుకోండి, మళ్ళీ కాంపిటీషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అంటే మీరు అనవసరంగా మళ్ళీ మీరు పెంచుకున్నట్టే అనమాట. అంటే డబ్బులు ముందుగానే పే చేసేస్తే కనుక, ఇప్పుడు నేను తీసుకున్నాను ఒక ఏది యాన్యువల్ ప్లాన్ తీసుకున్నాను. యాన్యువల్ ప్లాన్ ఏంటంటే కనుక అది ఒకేసారి లోయెస్ట్ ప్రైస్, అంటే ఉన్న ప్లాన్లన్నింటిలోకి లోయెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఒకవేళ తగ్గినా ఆ స్థాయి కన్నా అయితే తగ్గదనే నమ్మకంతో నేను దాన్ని చేసుకున్నాను అనమాట. కాబట్టి మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏం చేస్తారంటే కనుక అమౌంట్ని డేస్తో డివైడ్ చేయండి. అయితే వేరే ప్లాన్తో కంపేర్ చేయకండి, మళ్ళీ 1.5 GBని 2 GBతో కంపేర్ చేయొద్దు. 1.5 GBలో ఉండే ప్లాన్లలోనే 1.5కి 24 డేస్ 28 డేస్కి ఎంత వస్తుంది, 56 డేస్కి ఎంత ఇస్తున్నారు, 84 డేస్కి ఎంత ఇస్తున్నారు, వీటిని చూసుకొని వీటిల్లో ఏది తక్కువ అయితే అది క్యాల్కులేట్ చేసుకోండి. 2 GBకి 2 GBకి కూడా అలాగే అనమాట. అంటే డేటా ఒకే సేమ్ డేటాలో డేస్లో డిఫరెంట్ డేస్ ఉండే ప్లాన్లన్నీ డివైడ్ చేసి ఆ ప్రైస్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి జియో వచ్చేసి మామూలు అంటే రెగ్యులర్ డేటా ప్లానర్స్ 4 GB వాడే వాళ్ళందరికీ, స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకి ఓకే. కానీ జియో ఫీచర్ ఫోన్లు ఉన్నాయి చూసారా, ఈ ఫీచర్ ఫోన్లకి కనుక చూసుకుంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఒకే ఒక ప్లాన్ 75 రూపీస్, అంటే అప్పుడు 49 ఉండేది కదా బేస్ ప్లాన్, దాన్ని తీసేసేసి 75 రూపీస్ ప్లాన్ పెట్టారు. ఈ 75 రూపీస్ ప్లాన్తో పాటు మిగిలిన కొన్ని డేటా ప్లాన్స్ పెట్టారు, అంటే 1 GB 1.5 GB డైలీ 0.5 GB 0.5 GB అని చెప్పేసి వేశారు. బేసిక్గా ఫీచర్ ఫోన్ వాడేవాళ్ళంటేనే నెట్ పెద్దగా యూజ్ చేయాలని దాని అర్థం. అంటే వాళ్ళకి ఏదో ఉంటే కనుక కొద్దిగా ఒప్పో వాడుకుంటారు తప్పితే మిగతా పెద్దగా, అంటే వాళ్ళ మెయిన్గా ఫోన్ కాల్ పర్పస్. కానీ జియో ఏం చేస్తుంది తెలివిగా డేటా
బలవంతంగా రుద్దుతా ఉందన్నమాట. అంటే మీకు ఫోన్ ఒకటి అంటగట్టేసి ఫీచర్ ఫోన్ని ఆ 75 రూపాయల ప్లాన్ మినహాయిస్తే కనుక ఓన్లీ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళకి ఇప్పుడు 28 డేస్ 56-84 డేస్ ఎలా ఇస్తున్నారో 28 డేస్ కూడా 75 రూపాయల ప్లాన్ లాంటిదే 56 డేస్ కానీ 84 డేస్ కానీ ప్లాన్ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ వీళ్ళు కూడా చిట్ చేస్తున్నారు ఇంటర్నెట్ గా చెప్పాలంటే మా ప్రజల్ని. ఇందాకనే అన్నాను కదా పొలిటీషియన్స్ లో ఉన్న వాళ్ళలో ఇద్దరు విధవలే వాళ్ళు కొంచెం చిన్న విధవాడు పెద్ద విధవాడు మనం సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఓట్లు వేసేటప్పుడు, అట్లనే ఇప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం బెటర్ అని చెప్పేసి చూసుకోవాల్సిందే తప్పితే కనుక ఓవరాల్ గా చూసుకునేమో దోచుకునే తత్వం అన్నింటిలో ఉంది నెట్వర్క్. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్లాన్లని కొద్దిగా ఆలోచించి బాగా సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే బిఎస్ఎన్ఎల్ వచ్చేసి చాలా బెస్ట్, 2G వాడుతున్న వాళ్ళు కావచ్చు లేదంటే కనుక వాళ్ళు ఇంకా 4G స్పెక్ట్రమ్ కేటాయించకపోయినా 3G పైన కూడా చాలా మంచి స్పీడ్ ఇస్తున్నారు. నేను ఈ వీడియో చేసే ముందు ఈరోజు సాయంత్రం కూడా టెస్ట్ చేశాను, ఎందుకంటే ఇంకా యూట్యూబ్ వీడియోస్ పెట్టి చూశాను ఎక్కడ బఫర్ అవ్వట్లేదు. అంటే నేను వాళ్ళని అడిగాను అనమాట మీకు రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళని, నేను కూడా యూజ్ చేశాను ఒకప్పుడు, ఇప్పుడు కూడా వాడతాను నేను. కాకపోతే కనుక ఈ ఓన్లీ మన వీడియోస్ని అప్లోడ్ చేయడం కోసమని మాత్రమే నేను జియోని ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే కనుక బిఎస్ఎన్ఎల్లో చిన్న జర్కు లాంటిది అంటే మధ్యలో హోల్డ్ అయిపోతా ఉంది అక్కడక్కడ. అంటే అది నా సిస్టమ్లో ఏమైనా ప్రాబ్లం ఉందో ఒకసారి నేను వెరిఫై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఓవరాల్గా అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ పట్ల 100% నేనైతే సాటిస్ఫైడ్. ఎవరైనా బిఎస్ఎన్ఎల్కి పోర్టబిలిటీ పెట్టుకునేటుకుంటే కనుక చక్కగా పోర్టబిలిటీ పెట్టుకోండి, త్వరలోనే 4G రాబోతోంది. వాళ్ళు ఇందాకనే సందేహం కూడా కనిపించారు అన్న, ఎందుకు ఇది జియోతో కాంపిటేటివ్గా బఫర్ అవ్వట్లేదు, వీడియోస్ బాగా వస్తుంది, స్పీడ్ బిఎస్ఎన్ఎల్ వస్తుంది కదా, వీళ్ళు ఇంకా 3G ఎందుకున్నారని చెప్పేసి. గవర్నమెంట్ స్పెక్ట్రమ్ అయితే కేటాయించలేదు కానీ అన్అఫీషియల్గా అయితే కనుక బిఎస్ఎన్ఎల్ డెఫినెట్గా రైస్లో ఉంది. అది అందువలన వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా 3G ఉంది కదా అనుకుంటున్నారు, చాలా స్పీడ్ వస్తుంది. కాబట్టి ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే కనుక అంటే డేటా కూడా అందులోనే వాడుకుంటామంటే వాడుకోండి, అలా కాకుండా ఎక్స్ట్రా సిమ్ వచ్చేసి ఒకటి పెట్టుకుంటామంటేనే ఎక్స్ట్రా అంటే డ్యూయల్ సిమ్ ప్రతి మొబైల్ ఇప్పుడు డ్యూయల్ సిమ్ కాబట్టి ఒక సిమ్ కింద అయితే కనుక డెఫినెట్గా బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, చాలా మీకు లాభం ఉంటుంది. సో ఇది ఈ డేటా ప్లాన్లు ఛార్జెస్ దీని వెనకాలంటే మాయలు మోసాల గురించి చెప్పాలంటే సింపుల్గా అంటే ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీలు కలిసి మనల్ని ముంచాయనేది ఒక వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే కనుక ఆ రోజు కనుక వాళ్ళు వసూలు చేసింటే కనుక ఈరోజు ఇంతవరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రెండోది ఇంకోటి ఏమంటుందంటే కనుక ట్రై రేపు 31st ఆఫ్టర్ జనవరి 1st నుంచి IUC ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, అది ఎంతవరకు జరుగుతుందో మనం చూడాలి. అది కనుక రద్దు అయిపోతే కనుక మళ్ళీ మన దగ్గర జియో వాడుతున్నటువంటి ఎక్స్ట్రా 6 పైసే దాని వచ్చేసి 6 పైసలు వచ్చేసి కాల్కి తగ్గించాల్సి ఉంటుంది, అది తగ్గిస్తారో చూడాలి. సో ఇది దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే కనుక ఇంకేమైనా డౌట్లు కానీ సందేహాలు అంటే కింద కామెంట్ రూపంలో అడగండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక కొత్త వీడియోస్ వచ్చినటువంటి నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మన ఛానల్ 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి.